డిస్కషన్లోకి వెళ్దాం. డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాం. టీఆర్ఎస్ నేత ఉపేందర్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ఇషాకి గారు, టీజేఎస్ నేత విద్యాధర్ రెడ్డి గారు ఉన్నారు, దాంతోపాటుగా బీజేపీ అధికార ప్రతినిధి నరేష్ గారు ఉన్నారు. మనం డిస్కషన్లోకి వెళ్దాం. ప్రధానంగా ఇవాళ జరుగుతుంది, ఇవాళ పోలింగ్ ముగిసింది, రేపు కౌంటింగ్ రిజల్ట్ రాబోతున్నాయి. ఈ పరిణామాల్లో కాంగ్రెస్ మరింత అప్రమత్తంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పైన, ఎలక్షన్ కమిషన్ పైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండి రేపు ఏదైనా తేడాలు వచ్చి కొంత అటు ఇటుగా నంబర్స్ వస్తే ఖచ్చితంగా మమ్మల్ని కూటమిగా గుర్తించాలి. అది రాజ్యాంగంలో ఉన్న విషయమే. దాన్ని మరొకసారి ముందుగానే గవర్నర్కి గుర్తు చేస్తాం, లేకపోతే ఆయన తప్పు నిర్ణయాలు తీసుకునే అభిప్రాయం ఉంది అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాది ఒకటే జట్టు, కూటమిని ఒకటిగా గుర్తించండి, రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోండి, నేడు గవర్నర్ కలిసి విజ్ఞప్తి చేయనున్న ప్రజా కూటమి అన్నది వార్త సారాంశం. మొత్తంగా దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. ఇషాక్ గారు ఎట్లా చూస్తారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఒక గవర్నర్ వ్యవస్థ మీద, ఎలక్షన్ వ్యవస్థ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యం. అంటే ఎలక్షన్ వ్యవస్థ మీద అనేటువంటి గవర్నర్ వ్యవస్థ మీద అంటే జరిగిన పరిణామాలు గోవా కానీ అక్కడ గతంలో కానీ చూసుకుంటే అక్కడ కూడా అంతకుముందుకు వీళ్ళు కూడా ప్రీ పోల్ అలయన్స్ ఉంది కానీ వీళ్ళు అక్కడ చేసిన తప్పిదం ఏంటంటే ఇట్లా వెళ్ళి లెటర్ ఇవ్వడం కానీ ముందుగా చర్యలు తీసుకోలేదు. సరే, కర్ణాటకలో కూడా చివరికి అదే పరిస్థితి వచ్చింది, కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి జనరల్గా ఏం చేస్తారంటే ముందస్తుగా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు నిన్న సమావేశమైన తర్వాత ప్రీ పోల్ అలయన్స్గా మాకు గుర్తించండి. ఒకవేళ ఆల్ పార్టీస్, మరి ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటిదే ఉంటుంది కదా, సపోజ్ టీఆర్ఎస్కి ఒక 50 or 60 వచ్చి నిలబడినా కూడా అది సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది. వాళ్ళకంటే ఒక 2 ఎక్కువన్నా కూడా ఇది అన్ని పార్టీల కలయిక కాబట్టి జనరల్గా పిలవకుండానే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా కర్ణాటక తరహా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడ్డారు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే గవర్నర్ కర్ణాటకలో జరిగినట్టే జరిగితే వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి చూసుకోవడానికి కావలసిన ఇది సిద్ధం చేసుకుంటున్నట్టు అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంత అప్రమత్తంగా ఎప్పుడైనా ఉందని అనిపిస్తుంది? అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆటోమేటిక్గా ఏ పార్టీ ఉన్నా అస్తిత్వం అటువంటి పరిస్థితికే వస్తాయి. ఎందుకంటే గోవా నుంచి రైట్ ఫ్రేమ్ కర్ణాటక దాకా చూసిన తర్వాత, పరిస్థితులు చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు అని అని అనుకోవచ్చు. ఓకే, విజయధర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? మీరు మొత్తంగా ప్రజాకూటమి ఎంత అప్రమత్తంగా ముందుగానే ఎక్కడ గవర్నర్ కూడా మళ్ళీ ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఇక మేము ముందే కలిసినామని చెప్పి చెప్పుకోవడానికి ఎందుకు ఇంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? బేసికలీ ప్రీ పోల్ అలయన్స్ ఆల్రెడీ ప్రజాకూటం ఫామ్ అయింది, ప్రీ పోల్ అలయన్స్ కోసం ఫామ్ అయింది. నెక్స్ట్ మేమైతే ఏదైతే ఎజెండాతో ప్రజల ముందు పోయాము, అది కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎజెండా, దానికి ఒక కన్వీనర్, ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్లో పోయాము. కాబట్టి అది గవర్నర్ గారికి కూడా ముందే మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఏంటంటే అయ్యా, మేము ఒక పార్టీగానే మమ్మల్ని చూడాలి, మేమంతా ఒక కామన్ ఎజెండాతోని ప్రీ పోల్ అలయన్స్తో వచ్చాం కాబట్టి సింగిల్ లార్జెస్ట్ కూటమిని మీరు ఇన్వైట్ చేసేటప్పుడు మాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మేము ఆల్రెడీ రికార్డ్ మీద పెట్టడం అనేది అవసరం. ఎందుకంటే ఇది ఒకటి ఏంది అని అంటే గవర్నర్ గారి విజ్ఞతకు వదిలేసినా కానీ ఈ ఇష్యూస్ను ప్రజాక్షేత్రంలోకి ఈరోజు తీసుకుపోవాల్సిన అవసరం వస్తుంది. అది అంటే ఒకసారి ఆయన మళ్ళీ ఏదో నిర్ణయం తీసేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత పోరాటం వేసి ముందుగానే మేము ఇచ్చాము, మేము ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాన్ని అన్నది చెప్పడానికి ఇది ప్రజాక్షేత్రంలో పెట్టడం అనేది అవసరం కాబట్టి అది చేయాల్సి వస్తుంది. అది ప్రజాకూటమి ఆ విధంగానే ప్రవర్తించాల్సి వస్తుంది. ఓకే, హరీష్ గారు ఎట్లా చూస్తారు దీన్ని? జనరల్గా ఇషాక్ గారు చెప్పినది అది నిజం. ఎందుకంటే సరే, ఎవరైనా సరే అలయన్స్ ముందే పెట్టుకున్నారు కాబట్టి, సో ఆ అలయన్స్లో ఏ పార్టీకి సీట్లు వచ్చినా, కాంగ్రెస్కి వచ్చినా, టీజేఎస్కి వచ్చినా కూటమి కిందకే వస్తుంది, కూటమి కిందనే తీసుకోవాల్సింది. ఎందుకంటే మనం, మీరు కూడా స్క్రోలింగ్లలో కాంగ్రెస్ ప్లస్ అని రాస్తుంటారు. సో ఈ విధంగా కాబట్టి దాన్ని అంతా ఒకటే సంఖ్యగా పరిగణించాల్సి ఉంటుంది. వాళ్ళు కూటమి వాళ్ళు దాంట్లో ఏదైనా పార్టీ గవర్నర్కు నేను ఈ కూటమిలో ఉండలేను ఉంటలేను అని చెప్పి లెటర్ ఇస్తే తప్ప అప్పటి వరకు కూడా అదంతా ఒకటే పార్టీ కింద, అంటే ఒక జట్టు కింద పరిగణించవలసి వస్తుంది. సో డెఫినెట్గా నేను అనుకుంటున్నాను, అవి రేపు ఎలక్షన్స్ సరే మెజార్టీ ఎవరికి వస్తుందా అనేది ఒక సందిగ్ధంలో ఉన్నది. సో ఇంత హడావుడి ఇవన్నీ ఎందుకంటే చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది, అక్కడ పోయి వంట వార్పు చేసుకోవడం, ఆనే కాపలు గాయడం, అంటే వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, అంటే మన యొక్క డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, దీని మీద నమ్మకం లేని విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎందుకంటే ట్యాంపరింగ్ చేస్తారేమో బ్లూటూత్ తోటి ఇవని చెప్పేసి రకరకాలుగా అపోదలు మనం పేపర్లో చూస్తున్నాం. అక్కడనే కాంగ్రెస్లో అయితే ఆనే వండుకుంటారు, ఆనే తింటారు, ఆనే బంతురు. సో ప్రజాస్వామ్యం ఇంత పొజిషన్, అంటే డేంజరస్ పొజిషన్లో ఉందనైతే మేము అనుకోవట్లేదు. ఎందుకంటే సరే, ఐదర్ టీఆర్ఎస్ పరిపాలిస్తున్నా, ఏ రాష్ట్ర, ఈవెన్ కాంగ్రెస్ పరిపాలిస్తున్నా, ఏ రాష్ట్రాలలో కూడా ఇంత పరిస్థితి రాలి, ఇంత అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కానీ, ప్రభుత్వమే, అది ఒక పార్టీకి సంబంధించింది కాదు. సో ఆఫీసర్స్ అనేవాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓ టీఆర్ఎస్ ఎంప్లాయీస్ కాదు. దే విల్ డూ వాళ్ళ డ్యూటీ, వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ అనుమానాలకు తావిస్తే భవిష్యత్తులో
ప్రజలకు నమ్మకం అనేది పోతుంది ప్రభుత్వ వ్యవస్థ మీద. ఓకే ఉపేందర్ గారు ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు మనం ఏది మాట్లాడినట్లుందంటే ఇది ఊహాజనితమైనటువంటి ఆలోచన, ఇవి ప్రశ్న కానీ సమాధానాలు కానీ. ఇక్కడ ఏంటంటే రేపు ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఏందనేది బయటకు వస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ప్రజాకూటమి వాళ్ళు అంటున్నారో అది పొలిటికల్ అలయన్స్లో భాగంగా వాళ్ళు ఒక కూటమిలాగా ఏర్పడ్డారు. తర్వాత వాళ్ళు దీనికి ముందే గవర్నర్ కలిసినారా, ఈ విషయాలు మాకు గవర్నర్ చెప్పినారా, రేపు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ చెప్తారు, అదే చెప్తే అక్కడ ఉన్నటువంటి లీగాలిటీ ఏంటి, దాన్ని గవర్నర్ గారు విచక్షణ అధికారాలు ఏ రకంగా ఉంటాయి. అయితే మామూలుగా ఏంటంటే ఎలక్షన్ జరిగిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని మామూలుగా గవర్నర్ గారు పిలవటం అనేది అనవాయితీ, అది చట్టం కూడా అదే చెప్తా ఉన్నది. అది ప్రజాకూటమికి వచ్చేసరికి దాని యొక్క స్టాండిటీ ఏ రకంగా ఉంటుంది అనేది వాళ్ళు కాదు. అంటే వీళ్ళు ప్రజాకూటమిగా ముందే అలయన్స్ పార్ట్నర్స్గా ముందుగానే పోయినరు కనుక ఆ విషయాన్ని ఉంది కనుక వీళ్ళు చెప్తారు. అక్కడ ఫస్ట్ వాళ్ళు చెప్తారు అక్కడ పరిస్థితులు అన్ని పరిశీలించిన తర్వాత ఏం చేయాలనేది గవర్నర్ గారి యొక్క అధికారాల మేరకే జరుగుతుంది అది. అయితే మేము చెప్పేది ఏంటంటే ఇది ఇప్పుడు ఒక ఊహాజనితమైనటువంటి దాంట్లో మాట్లాడతాము. అయితే ఈ ఎలక్షన్ సరి అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అయిపోయినప్పుడు ఎగ్జిట్ పోల్స్ని ఒక ప్రమాణంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇలా ఇండియా టుడే కానీ మన యాక్సెస్ మై ఇండియా కానీ వాళ్ళు చెప్పినటువంటి సర్వే ప్రకారం ఏంటంటే మాకు 71-91 సీట్స్ రాబోతున్నాయని చెప్పేసి, ఏది నిన్న మొన్నటి జరిగినటువంటి నేషనల్ సర్వేలు చెప్పిన దానికి కానీ ఇది ఈరోజు కొత్తగా అడిషనల్గా ప్రముఖమైనటువంటి సీఎం గారు చెప్పింది పోతుంది కదా, మీ సీఎం గారు చెప్పిన ఫిగర్ అయితే రావట్లేదు. సరే ఇప్పుడు చెప్పిన దానికి ఒకటి రెండు అడిట్ అయితే కావచ్చు, చెప్పినానే రావాలని ఏం లేదు. అయితే మేము పవర్లోకి అబ్జల్యూట్ మెజారిటీ తోటి మేము పవర్లోకి రాబోతున్నాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రేపు మీరు ఎక్కడన్నా బార్డర్ దగ్గర అక్కడక్కడ అక్కడిక్కడ ఆగిపోతే ఎంఐఎం లాంటి పార్టీ మాకు మద్దతు ఇస్తుంది అనగానే ఇమీడియట్ గా గవర్నర్ పిలుస్తాడేమో అన్న ఒక అనుమానం కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుంది. సరే వాళ్ళకి వ్యక్తం మీద రావచ్చు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసినారు. మేము అనేది ఏంటంటే మాకు పూర్తి మెజార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అబ్జల్యూట్ మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఎంత మెజార్టీ కావాలో అంత మెజార్టీ తెలంగాణ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. దాంట్లో నిక్షిప్తమై ఉన్నది, రేపు అంటే 24 గంటలు కూడా లేదు, కొన్ని గంటల వ్యవధిలో తేలబోతుంది. అది మేము చెప్పే మాకు కాన్ఫిడెంట్, వాళ్ళ కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము చెప్పేది నేను చెప్తాను. ఇలా ప్రజలలో పెద్ద ఎత్తున ఓటరు శాతం పెరిగింది, ఆ పెరిగిన ఓటు మాకు అనుకూలంగా పడ్డదని చెప్పేసి ఇక్కడ సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ వచ్చింది తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నర్గా ఉన్న వ్యక్తి కొంత ఆయన మీద కూడా కొంత వివాదాలు రావడం, ఆయన ప్రతిపక్షాలు వాళ్ళకు సమస్యలు వస్తే దాన్ని తీసుకొని పోయి ఆయన ముందుకు తీసుకొని పోతే వాళ్ళకే క్లాసు పీకి పంపించి పొలిటీషియన్గా మాట్లాడుతూ ఉండడం కదా ఇక్కడ అనుమానాలు పెంచింది. ఇప్పుడు అంత ట్రాన్స్పరెన్సీ ఉందండి, ఎలక్షన్ కమిషన్ మీద కూడా రకరకాలుగా మాట్లాడినారు. ఆ రోజు ఓట్ల విషయంలో హైకోర్టులో కేసులు వేసినారు, సమయం ఇచ్చినారు, ఓట్ బ్యాంక్ నమోదు చేసుకోమని చెప్పినారు, యాప్లు క్రియేట్ చేసినారు, అనేక రకాలుగా ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది చేసింది. గవర్నర్ గారు కూడా ట్రాన్స్పరెన్సీ, మా ప్రభుత్వమే ట్రాన్స్పరెన్సీ కోసం ఉన్నది, ప్రజలకి అందుబాటులో ఉండాలి, అన్ని అవకాశాలు తీసుకురావాలి, ఓటు వేయండి అన్న మీరు రండి ఓట్లు వేయండి, మీకు నచ్చిన నాయకుని ఎన్నుకోమని చెప్పినాం. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఎలిగేషన్స్ పెట్టి రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం తీసుకోవాలి. గవర్నర్ గారు కానీ మీరు చెప్పినట్టు ఆ ప్రజాకూటమి భయాందోళనకు ఏం అవసరం లేదు. ఇక్కడ ఉన్నది ఎన్ని సీట్లు మీకు తెలియని విషయం కాదు, సీనియర్ జర్నలిస్టులు మీడియా ఉన్నది, ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లుతుందంటే మా యొక్క ప్రభుత్వంలోనే అలాంటిది, అలాంటి ప్రజాకూటమి అలాంటి ఆందోళన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఇషాక్ గారు, అంటే గవర్నర్ గారి వ్యవహార శైలి ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తున్నట్టుగా టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అయితే గవర్నర్ వ్యవహార శైలికి సంబంధించి పార్టీలు చేస్తున్న అవి ఆరోపణలు అవన్నీ పక్కన పెడితే అది ఎలక్షన్కి సంబంధించినవి కాదు. ఇక్కడ పర్టికులర్గా ఏమైంది అని అంటే గోవాలో కానీ కర్ణాటకలో కానీ మీకు అక్కడ కూడా అప్పుడు కాంగ్రెస్ అలయన్స్ చేసుకుంది, ఇప్పుడు ప్రీపోల్ అలయన్స్ అలయన్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్పటికి వెళ్ళి ఇటువంటి లెటర్ ఇవ్వడం కానీ ఇంకో మరొక ప్రక్రియ. ఎందుకనంటే అంతకుముందు మీకు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో అప్పుడు కూడా జరిగినప్పుడు కూడా ఎవరిని పిలవాలి అనే ఒక ప్రశ్న వేసినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటిది ఉంది మాత్రమే కాబట్టి గవర్నర్ ఆ విచక్షణ ఉపయోగిస్తున్నారని. అయితే అప్పుడే జరిగిన సంఘటన సందర్భంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ప్రీపోల్ అలయన్స్ కనుక జరిగి ఉంటే ఆ కూటమికి అందులో ఆ ఫ్రంట్లో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు ఒకవేళ సింగిల్ లార్జెస్ట్గా నిలిస్తే ఫస్ట్ వాళ్ళకే అవకాశం ఇవ్వాలని. అదే క్రమంలో మనకు జాతీయ స్థాయిలో వచ్చిన దాంట్లో ఇప్పుడు మొన్న ఎన్డీఏలో వచ్చినప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది చూడలేదు, ఎన్డీఏని ఒక పార్టీగా చూశారు, యూపీఏ 1ని ఒక పార్టీగా చూశారు, యూపీఏ 2 సందర్భంలో కూడా ఒక పార్టీగా చూశారు. అయితే కర్ణాటక గోవా తర్వాత త్రిపురకు వచ్చేటప్పటికి అట్లా చూడలేదు గవర్నర్లు.
సో అటువంటి పరిస్థితి కనుక ఇక్కడికి తలెత్తితే, సో కర్ణాటక అనేటువంటిది లేటెస్ట్ ఉదాహరణ. రాత్రికి రాత్రి అర్ధరాత్రి కోర్టు జోక్యం చేసుకుని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కూడా, లేకపోతే యడియూరప్పనే పిలిచాడు కదా ఆయన అక్కడ ఆ గవర్నరు, అటువంటి పరిస్థితి ఇక్కడ తలెత్తితే మళ్ళీ అదే సరఫరా ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది కదా. దానికి లీగల్ గా చట్టపరంగా వీళ్ళు ఇంకొక కర్ణాటకలో జేడీఎస్ సపరేట్ గా పోటీ చేసింది, బీజేపీ సపరేట్ గా పోటీ చేసింది, కాంగ్రెస్ సపరేట్ గా పోటీ చేసింది. సో అక్కడ ప్రచారం అంతా భారతీయ జనతా పార్టీ బీటీము జేడీఎస్ అని చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు, రెండింటికి ఒకటే అని చెప్పేసి. సో అక్కడ ఏం కూటమి అలయన్స్ కాలేదు. అదే ఇప్పుడు దానికి సంబంధం ఎలక్షన్స్ లో అయితే వాళ్ళు పోటీ చేసినా కూడా ఒక అవగాహన అయితే ఉన్నది ఆ రోజున, కానీ అటువంటి చర్య అక్కడ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అటువంటిది ఇక్కడ ఏమైనా తలెత్తితే సరే కూటమిలోంచి రేపు ఒక పార్ట్నర్ బయటకు వస్తాడా తర్వాత వస్తాడు అప్పుడు వచ్చినప్పుడు అది వేరే సంగతి ఉంటుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ అన్ని ఇన్ సింగిల్ అంబ్రెల్లా. సో సపోజ్ మాకు గనక అందరికీ కలిపి భాగస్వామ్య పక్షాలతో కలిపి మాకు ఎక్కువ వస్తే ఫస్ట్ అవకాశం మాకు ఇవ్వాలి అనే దానిపైన వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఓకే, విజయధర్ రెడ్డి గారు ఇంత అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒకవైపు ఏమో వీవీప్యాట్ మిషన్లలో మీరు స్లిప్పులు కూడా లెక్క పెట్టాలని ఒకవైపు మీరు డిమాండ్ చేస్తున్నారు, ఇంకోవైపు ఇవాళ గవర్నర్ గారు ఇమీడియట్గా ఆయన ముందే ఫిక్స్ చేసే ప్రయత్నంలో భాగంగా మీరు ముందే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చే పరిస్థితి ఎందుకు? ఇదంతా కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని నమ్మకం లేదా మీకు? ఇప్పుడు రెండు విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రీపోల్ అలయన్స్ మాది ఉన్నది, ప్రీపోల్ అలయన్స్లో మేమందరం పార్ట్నర్స్ అని ప్రజాకూటమి ఈరోజు గవర్నర్ గారికి లెటర్ ఇవ్వడం అనేది మనం నెగిటివ్గా చూడొద్దు. ఇదేదో ఆయన మీద అనుమానం వ్యక్తం చేయడం కానీ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ వ్యక్తం చేయడం కాదు, ఒక పొజిషన్ అనేది క్లారిఫై చేయడం ప్రజాక్షేత్రంలోకి. మేము ఇలా గవర్నర్ గారిని ఆల్రెడీ మేము మా ప్రజాకూటమి గురించి సీఎంపీ గురించి మేము ఒక సింగిల్ ఎంటిటీ అనేది మేము గవర్నర్ గారి దగ్గర రిజిస్టర్ చేసినాం అనేది ఒక ప్రజాక్షేత్రంలాగా అది తీసుకురావడం అనేది అది ఎవరి మీదనో అనుమానంతో కాదు, అది ఒక ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం అది జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు అన్నారు ఏదైతే ఉందో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం తగ్గుతున్నది అనే దానికి మన రూలింగ్ పార్టీ గత 4 సంవత్సరాలు ఎట్లా రూలింగ్ చేసిందో చూసినావు, ధర్నా చౌకలు ఎట్లా బంద్ చేసినారు, ఇండ్లలో ఫాస్టింగ్ చేసేటోళ్ళని ఇంట్లో కూడా అరెస్ట్ చేసినారు, లేకపోతే ఈ బిర్చి రైతులు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎవరు ప్రజాస్వామ్యం మన మిత్రుడు ఫరిడ వెళ్ళుతున్నది అనేది అయితే అన్నారు. అది అంటే అది ఎర్లీ మార్నింగ్ బిగ్గెస్ట్ జోక్ లాగా తయారైంది. నేను అనేది ఏంటంటే ఇది అంటే అట్ ద సేమ్ టైం ఏదైతే గవర్నర్ వ్యవస్థను కానీ ఎలక్షన్ కమిషన్ కానీ అనుమానాస్పదం కాదు, ఒక పొజిషన్ను క్లారిఫై చేయడం అంటారు దీన్ని. ఈ ఎలక్షన్ కమిషన్ మీద డౌట్లు అంటే ఇప్పుడు మొన్న సీఈఓ గారు కూడా చెప్పారు 100,000 ఓట్లు డెలీట్ అయినాయి, అది మిస్టేక్ జరిగేది, అది మేము గమనించలేదు, సారీ చెప్పినాం. అది మేము 100,000 ఓట్లు వాళ్ళకు ఓటింగ్ రైట్ డిప్రైవ్ చేస్తున్నారు. January 1st వచ్చి ఉంటే దాదాపు ఒక 70 లక్షల మంది పిల్లలు 18 ఇయర్స్ దాటుండే వాళ్ళు వాళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ వస్తాయి. మీరు ఒక వారం ఒక నెల రోజుల గ్యాప్లో మీరు ఒక 70 లక్షల మంది పిల్లల్ని ఎందుకు మీరు ఓటింగ్ రైట్ని డిప్రైవ్ చేస్తున్నారు అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరూ ఒక కుమ్మక్కయి ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లతో పాటు దీన్ని ఏదో ముందు పెడితే ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే దీని ఫాలోఅవుట్ మిగతా స్టేట్స్ మీద ఉంటే బీజేపీకి బెనిఫిట్ జరుగుతుంది అనే ఇట్లాంటి కుట్ర రాజకీయం ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ సిబిఐ ఎంత ఇండిపెండెంట్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ గత 4 సంవత్సరాల నుంచి ఎంత ఇండిపెండెంట్ ఉంటున్నాయని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాజ్పేయి కాలంలో మేము ప్రీఫోన్ వచ్చామండి, అప్పుడు మేము ప్రధానమంత్రిగా ఉన్నాము, తాత్కాలిక ప్రధాని కూడా వాజ్పేయి గారే ఉన్నారు. కానీ అప్పుడు లింగ్డో గారు మేము పెట్టమన్న షెడ్యూల్ పెట్టబోలేదు, చంద్రబాబు నాయుడు మాటని మేము ముందుకు వచ్చాం కానీ పెట్టలేదు, యాజ్ షెడ్యూల్ ప్రకారంగానే ఆయన ఎలక్షన్ తీసుకొచ్చేసాడు. సో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, దాని మీద మనం అవగాహన లేకుండా మాట్లాడితే ఆ రోజు 30 పార్టీల చిల్లర కలిపి ఉంటే మాకే పూర్తి మెజార్టీ ఉంది, స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటాం పూర్తి మెజార్టీ, మా సింగిల్ గానే మాకే ఉన్నది కాబట్టి. సో దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి, లీడర్కి లీడర్కి తేడా ఉంటుంది, బట్ ఐడియాలజీస్ ఒకటే, ఆర్గనైజేషన్ ఒకటే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇండి మనం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఫస్ట్ కాంచి కూడా నేను గతంలో కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, దానికి సొంత సిబ్బంది లేకపోవడం వల్ల ఇదంతా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప. సో ఇది అటానమస్ బాడీ, దాన్ని ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దాన్ని మనం ఏదో ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తున్నాయనడం అది సమంజసం కాదు. ఇప్పుడు అటానమస్ బాడీ అనేది ప్రతిపక్షం చెప్పాలి, అది అటానమస్ మేము రెస్పెక్ట్ చేస్తున్నామని
కేవలం రూలింగ్ పార్టీ మాటి మాటికి ఇది అటానమస్, ఇది చెప్పినట్టేను, ఇది అటానమస్, ఇది చెప్పినట్టేనని ఈరోజు అధికార పార్టీ చెప్పాల్సి వస్తుంది. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అటానమీ గురించి పెద్ద రెస్పెక్ట్ ఏం మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళకేమి నమ్మకం లేదు. ఈ పరిస్థితి ఎవరు క్రియేట్ చేశారు? అధికారంలో ఉన్నవాళ్ళు అటానమస్ ఇన్స్టిట్యూషన్ను ప్రొటెక్ట్ చేయడం అనేది బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆ అటానమీని ప్రతిపక్షం కూడా రికగ్నైజ్ చేసేంత ఇండిపెండెంట్ స్టేటస్ను మెయింటైన్ చేసే బాధ్యత అధికార పార్టీల మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అనే కాన్సెప్టే వాళ్ళకు లేదు. ఓకే, ఇప్పుడు విజయధర్ రెడ్డి గారు మీరే విషయం కూడా చెప్పాలి. సోనియా గాంధీ గారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్కి ఫోన్ చేసి ప్రజాకూటమికి మద్దతు ఇవ్వమని చెప్పి అడిగినట్టుగా ఉంది. అసలు ఏంటి ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? ఎట్లా ఒక్క విషయం, సోనియా గాంధీ గారు వారికి ఫోన్ చేశారో లేదో అది మాత్రం నాకు వార్తలు వచ్చాయి, ఆ వార్తల్లో. బట్ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు ఎలక్షన్ అనేది చాలా క్లోజ్ ఫైట్లో ఉంది. దాదాపు ఒక 15-16 సీట్లలో మార్జిన్స్ అతి తక్కువ మార్జిన్లతో సీట్లు డిసైడ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి క్లోజ్ షేప్లో ఉన్నప్పుడు ఒక బిగ్గెస్ట్ కూటమికి రేపు మాకు ప్రజాకూటమికి ఇన్విటేషన్ వస్తాయి గవర్నర్ నుంచి, మద్దతు చేకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సింగిల్ ఒకవేళ క్లోజ్ షేప్లో ఫైట్ అయితే. కాబట్టి ఆ ప్రయత్నంలో మాతో కలిసి రాగలిగే అన్ని పార్టీలను పొలిటికల్ లీడర్స్ అనేది ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడము లేకపోతే డిస్కషన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో కొత్త విషయం ఏమీ లేదండి. ఓకే, ఇప్పుడు వాళ్లకు కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని కలిసిన సంస్థలకు కానీ ఓ సిద్ధాంతం రాద్ధాంతం అంటూ లేదు. అధికారమే పరమావధి. అందులో భాగంగానే వాళ్ళకు పూర్తిగా అపోజిట్గా పుట్టిన, అంటే మన సోదరుడు అంటే సరే టీజీఎస్ చదివారు అనుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడే అర్థమైపోయాయి వాళ్ళ యొక్క అంటే అధికారం కోసం ఎంత తహతహలు ఆడుతున్నారు అని చెప్పేసి. సో దాంతో టీజీఎస్ ఏదైతే దానికి సరే కాంగ్రెస్ కొంచెం అనుబంధంగా ఉందనే దానికి సరే ఈ రెండు ఐడియాలజీ ఒకటే తిరుగునే అనుకుందాం. కానీ టీడీపీ కానీ అదేవిధంగా ఈరోజు ఎంఐఎం కానీ అంటే వాళ్ళకి ఎవరైనా చంద్రబాబు నాయుడు మోడీని ఏం తిట్టాడో మీకు ఐడియా ఉందా? అన్ని మాటలు తిట్టిన తర్వాత చంద్రబాబు నాయుడుతో మోదీ కూడా కలిసిపోయారుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ ఏంటి అట్లనే కాదు, ఫస్ట్ కాంచి కూడా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పెట్టాడు. భారతీయ జనతా మీరు చెప్పేది, ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ పరంగా ఫస్ట్ కాంచి కూడా టీడీపీ అలయన్స్ లోనే ఉంది ఎప్పుడు కూడా. సో ఆ వ్యక్తులు వస్తుంటారు, ఆర్గనైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మోడీ వస్తుంటారు, ఇంకో ఆయన స్థానం ఇంకో వస్తుంటారు ఆర్గనైజేషన్, ఎందుకంటే వాజ్పేయి మారిడు, అద్వానీ మారిడు, రాజ్నాథ్ సింగ్ మారి రకరకాలుగా మారుతూ వచ్చారు. ఈరోజు అధికారంలో ఉండే మా పిక్చరేనండి, ఆయన గొంగళి పురుగుతో ముద్దు పెట్టుకుడు కానీ నేను బీజేపీ తోటి కలవని అన్నాడు. ఆ తర్వాత ఏమైందండి, 2009లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ రోజు ఆయన ఓడిపోయిన స్థానాలలో చూస్తే ఆయన 1500 మార్జిన్లో దగ్గర 60 స్థానాలు ఓడిపోయాడు. ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ 7000-8000 ఆ విధంగా మేము సొంతంగా పోటీ చేసినాం అప్పుడు కూడా, అంటే అన్ని స్థానాలకు పోటీ చేసినాం 2009లో కూడా. కాబట్టి దాని ఫలితమే అనుభవించి మళ్ళీ మాకు ఏమని పడి బలవంతంగా మా కిషన్ రెడ్డి మేము వద్దాయా, మేము మీ తెలంగాణ మేము కలవ మీ ఆంధ్ర ఎక్కడ పోండి అంటే కూడా లేదు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ. ఎంత బలవంతంగా మా ఏమని పడ్డాడు? మీ పార్టీలో చాలా మంది అడిగారులేండి ఆయనతో కలవమని. ఎందుకంటే మేము తెలంగాణ సొంతంగా పోదాం అనుకున్నాం. అంటే గుజరాత్ రైట్స్ తర్వాత ఆ కంపల్షన్స్ లో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన మొన్న కూడా ఇక్కడికి వచ్చిన మాటల సందర్భంలో ఆయన కూడా కొంత భయాందోళన ఏంటంటే, ఆ రోజు నేను అంత సీరియస్గా టార్గెట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను కనుక అతనితో డీవియేట్ అయిన కారణంగా ఖచ్చితంగా ఆ కష్టం నాకు తీర్చుకుంటాడేమో నరేంద్ర మోడీ అనే భయం చంద్రబాబుని వెంటాడుతూనైతే ఉంది. ఎందుకనంటే ఆ రోజున ఏ స్థాయిలో ఆయన టార్గెట్ చేశాడు, బీజేపీని ఎట్లా చేశాడు, తర్వాత ఒక దశలో రాత్రికి రాత్రి వాజ్పేయి ప్రధానితో మాట్లాడి మీరుంటారా నేను ఉండాలా వైదొలగాల తెగతింపులు తీసుకోవాలా అనే స్థాయికి తీసుకొచ్చి రాత్రి 12 గంటలకు 1 గంటకు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు. ఎందుకంటే మళ్ళీ కంపల్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ ముస్లిం మైనార్టీ ఓట్లు గుర్తుకొచ్చినాయి, ఆయన మళ్ళీ ముస్లింస్ అంటే శైలరేనాడు, తర్వాత మళ్ళీ బీజేపీ గుర్తొచ్చింది, మళ్ళీ బీజేపీ ఆయన పొలిటికల్ గా అవకాశవాద రాజకీయాలు చేసే ఏకైక సీనియర్ నాయకు ఎవరు ఉన్నారు చంద్రబాబు. ఇప్పుడు మన మిత్రుడు టీజేఎస్ వాళ్ళు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పడవెళ్ళిందంటే అది పెద్ద జోక్ అని చెప్పేసి మాట్లాడతాం. ఎందుకు జోక్ అంటే ఇప్పుడు గుజరాత్లో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, నన్ను మాట్లాడనియండి. అయితే ఇప్పుడు గుజరాత్లో ఇప్పుడు మీరే చెప్పినారు, ఉదాహరణకు బీజేపీ నాయకులే చెప్తా ఉన్నారు, ఎలాంటి ఘోరమైనటువంటి ఘటనలు అండి అవి. భారతదేశం అంతా కూడా దాని మీద చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి, భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా స్పందించేది. కానీ గతంలో చూసినప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని మత ఘర్షణలు జరిగేవి, కర్ఫ్యూలు వచ్చేవి, ధర్నాలు, రాస్తా రోకోలు. హైదరాబాద్ అంటేనే కర్ఫ్యూ అని చెప్పేసి మన చిన్నప్పుడు అమ్మ హైదరాబాద్ పోవాలంట కర్ఫ్యూలు ఉంటాయట, గొడవలు అయితే ఏట,
ముఖ్యమంత్రుల దించరికే పదబస్సులలో ఎలాంటి పరిస్థితులు ఉండండి? గత 4 సంవత్సరాలు మా పరిపాలనలో 4.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా చిన్న ఇన్సిడెంట్, ల్యాండ్ ఆర్డర్ దేనికైనా ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన బాగున్నదని చెప్పడానికి ప్రమాణం ఏంటండి? ల్యాండ్ ఆర్డర్ చూస్తారు. ఆ ల్యాండ్ ఆర్డర్లో మేము 100% సక్సెస్ అయినాము, అందుకే మేము ప్రజాస్వామ్యం పరిడ వీలిందని చెప్పినాం. ఒక బుకబ్జాలు కానీ, లంగాలు కానీ, దొంగలు కానీ, ఆఖరి పేకాట క్లబ్బులు కానీ ఎలాంటివి లేకుండా ప్రజలకి ఒక శాంతి వాతావరణంలో అంటే మీరున్నారా రూలింగ్ లో? కాదు, మన అయ్యప్ప సొసైటీ లో పూల కొట్టే బిల్డింగ్ల పరిస్థితి ఏమైంది? రాగానే బిల్డింగ్ చట్టం ఉంటుంది, చట్టం ప్రకారం చట్టాన్ని చట్టాన్ని అతిక్రమించిపోవడానికి ప్రభుత్వాలకైనా ఉండదండి. మీకు తెలుసా విషయాలు? మహిళల భద్రత విషయంలో కానీ సీటింగ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇవాళ గత పాలకులు 40-40 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా కూడా తెలుగుదేశం పరిపాలన కంపేర్ చేసినప్పుడు ఇలా పినరాయి విజయన్ లాంటి ఒక ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి స్వయంగా వచ్చి ఒక పోలీసు వ్యవస్థని చూసి ఇక్కడ ఇక్కడ అనుసరిస్తున్న విధానాలను చూసి కితాబు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఇంకా మీరు ఇంకేదో కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చెప్పి మెజారిటీ పీపుల్ వాళ్ళ యొక్క జీవితం మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంత ఈ సుడో సెక్యులరిస్టులు చేయబట్టి మనకి దౌర్భాగ్యం వచ్చింది. ఆ కరసేవకు బయలుదేరుతున్న పాపం ట్రైన్ లో ఉన్న 60 మంది సాధువులను కాల్చి పెట్రోల్ పోసి తలుపులు పెట్టి చంపితే ఎవడు మన మిత్రుడు అంటున్నారు ల్యాండ్ ఆర్డర్. ఒక విషయం, కమ్యూనల్ రైట్స్ అనేది హైదరాబాద్ లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి తగ్గుముఖం పట్టింది. అది ఎన్టీ రామారావు గవర్నమెంట్ కానీ, చంద్రబాబు గారు గవర్నమెంట్ కానీ కమ్యూనల్ రైట్స్ను కంట్రోల్ చేస్తుంది. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కమ్యూనల్ రైట్స్ను కంట్రోల్ చేస్తుంది, దాంట్లో నిరభ్యంతరంగా అది ఒప్పుకోవాల్సిన విషయం. బట్ అట్ ద సేమ్ టైం సార్ అన్నట్టు ల్యాండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు ఎన్కౌంటర్లు జరిగినాయి టీఆర్ఎస్ సర్కార్లు, రోడ్ల మీద నడి రోడ్డు మీద హత్యలు జరిగినాయి, యాదాద్రిలో వ్యభిచారం జరిగింది, నేరెళ్లలో ఎస్సీలను విపరీతంగా కొట్టినారు, పోలీసులు కొట్టినారు. అంటే అంతకుముందు ప్రజలు కొట్టుకున్నారు, వచ్చిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత ఏంటంటే పోలీసులు ప్రజలను కొట్టడం. ఇప్పుడు ఏంటంటే ఒక డిక్టేటర్, ఒక డిక్టేటోరియల్, ఒక నిరంకుశమైన పరిపాలన, నియత్మత్వమైన పరిపాలన ఎప్పుడైనా కానీ రకరకాల పంచాయతీలు మీరు ప్రజలకి మీ మీద ఒరిగింది లేదు, వచ్చింది లేదు. ఈ సూది డెబ్బడం బ్యాచ్ చేపట్టే ఈ రోజు మొత్తం భారతదేశంలో అభివృద్ధి నిరోధకంగా మారిపోయారు. తెలంగాణ కూడా అభివృద్ధి నిరోధకం. ఒక బ్రేక్ తర్వాత ప్రధానంగా మరొక కీలకమైన వార్త కనిపిస్తుంది. 16 నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి మీద అనుమానాలు రేకెత్తున్నాయి. స్టాటిస్టిక్స్ ఏదైతే ఇచ్చారో ఆ దాంట్లో తేడాలు కనిపిస్తున్నాయి. మరి అది ఎవరి మీద ప్రభావం చూపించబోతుంది? అది నిజంగా ఆ 16 నియోజకవర్గాలకే పరిమితమైందా? మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇటువంటి పరిణామాలు జరిగాయన్న విషయంలో తేరాల్సి ఉంది. ముఖ్యంగా అది కనుక జరిగి ఉంటే అది మరింత సీరియస్ విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. దాని